విజయవాడ చెందినటువంటి నాగా గారు గత నెల 17వ తారీఖు నుంచి చిన్న పిల్లల మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి దాన్ని కఠినమైనటువంటి శిక్షల ద్వారా చట్టాలు తీసుకొచ్చి अत्याचार निंदुक कठिन शिक्षा अमल चेयी दिन प्रधानमंत्री वारी वारि कल उद्देश्य तो पोन ने 17वीं नागागार प्रधानमंत्री कल उद्देश्य तो वो पादयात्र जी दागे आर्मूर मुनपल मुनपाल राव जी वारी आर्मूर भारतीय जनता पार्टी तरफ स्वागत चलता नागागार विजयवाड़ी ढिल्ली की लक्ष्य तो बैले जी ఈరోజు దేశంలో అకడకడ కొన్ని అసాంఘిక వ్యక్తులు చిన్న పిల్లలను అని చూడకుండా కూడా ఆడ పిల్లలను తమ తల్లితో సమానంగా చూడవలసినటువంటి తమ పిల్లలతో సమానంగా చూడవలసినటువంటి వాళ్ళు దుర్బుద్ధితో అమ్మాయిలను చిన్న పిల్లలను మాయమాటలు చెప్పి చాక్లెట్ల నేపంతో బిస్కెట్ల నేపంతో వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళను ఇతర దేశాలకు అమ్మడము లేకిక లైంగిక చర్యలకు పాల్పడడము జరుగుతా ఉంది ఇలాంటి వాళ్ళను పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ఒక లక్ష్యంతో నాగారు విజయవాడ నుంచి బయలుదేరి ఈరోజు ఆర్మూర్ రావడం జరిగింది వారికి ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ पटना शाख तरफ स्वागत वार लक्षा आ भगवंत शक्ति मोडी गार आध्यों में पार्लमेंट इलांट असंग असांघिक चर्यल असांघिक प्रजक एवर दुर्मारो वालू कठिन चटाल तो चवर की उशिश अना सर वैसी कठिन निबंधन चिन्नारे ఆడపిల్లలను రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతాం నా తల్లిని రక్షించుకోవడానికి నరేంద్ర మోడీ గారు చాలా అభిమానించిన నాయకుడు కలవడానికి విజయవాడ నుండి పాదయాత్రగా బయలుదేరాను అందులో భాగంగా ఆర్మూర్ చేరుకున్నాను ఇక్కడ రాగానే ఆడపిల్లలను పరాయి స్త్రీని తన తల్లిగా భావిస్తుంది అలాంటి మన దేశంలో ఆడపిల్లలపై చిన్న పిల్లలపై మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూసి యాజ్ ఏ ఇండియన్ గా ఒక భారతీయుడిగా నేను సిగ్గుపడుతున్నాను కనీస బాధ్యత ఉంది మన తల్లిని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరూ భావించాలి ఇప్పుడు చట్టాలు ఉన్నాయి నేరం జరిగిన తర్వాత శిక్ష విధించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది నా దృష్టిలో ఒక చట్టం తీసుకొస్తే ఒక నేరం అరికట్టడానికి ఒక చట్టాన్ని క్రియేట్ చేస్తే ఆ నేరం అరికట్టబడాలి అది చట్టం అంటే నా తల్లిని రక్షించుకోవడానికి ఈ అత్యాచారాల నుంచి రక్షించుకోవడానికి నా తల్లి అంటే ఆడపిల్లలు స్త్రీలు ఒకసారి క్లారిటీ రక్షించుకున్న కఠినమైన చట్టం ఆ చట్టం ఎలా ఉండాలంటే ఆడపిల్లని చూస్తే తప్పు చేయాలని ఆలోచన రాకూడదు అలాంటి చట్టం రావాలి ఆడపిల్లలు గురించి చెప్పాలంటే నా తల్లి గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్తాను నన్ను దారిలో చాలామంది ప్రశ్నించారు ఏమని ఆడపిల్లలు కూడా మగవాడితో సమానంగా చేస్తున్నారు ఆడపిల్లలు మగవాడితో ఎప్పుడు సమానం కాదు వంద రెట్లు అంతకన్నా ఎక్కువ ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే మాట ఒక బిడ్డను నవమాసాల్లో మోసి తన ప్రతికి గర్భగుడిలో
గర్భగుడి లాంటి అంత చిన్న స్థానం నుంచి 3 కేజీలు పెట్టడం కట్టింది. ఇంకేం కావాలి నా తల్లికి ఒకటం. అలాంటి తల్లిని మనం రక్షించుకోలేకపోతున్నాం. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ గుండెలమే చేసుకుని ఆలోచించాలి. ప్రజానాయకులు ఉన్నారు. నా దృష్టిలో రాజకీయాల్లోకి వచ్చారు అంటే ప్రజల క్షేమం కోరి ప్రజలకు మంచి చేయాలని అని నేను భావిస్తున్నాను. ఇందుకే వస్తాను. అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు అధికారులు మామూలు సామాన్యులు అందరూ కూడా ఒక స్త్రీ జన్మనిస్తూనే మనం మన జన్మ జరిగిందని భావించి గుర్తుపెట్టుకొని స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడానికి కఠినమైన చట్టం రావాలని ప్రతి ఒక్కరూ నాకు కాదు మన తల్లిపై జరుగుతున్న అత్యాచారాలు కఠినమైన చట్టం రావాలని చట్టం రావాలని అందరూ సపోర్ట్ చేస్తారని మై హీరో నరేంద్ర మోడీ దేశ భద్రత కోసం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలో ఆయనకు ఆయన సాక్షి. కాబట్టి ఈ ప్రయత్నం ఇది మనందరి పోరాటం నా ఒక్కడిదే కాదు మనందరి ప్రయత్నం. ఆయన అర్థం చేసుకుని కఠినమైన చట్టాన్ని అమలు చేస్తారని నేను భావించి పూర్తి విశ్వాసంతో ఆయన కలవడానికి పాదయాత్ర చేపట్టాను. ముఖ్యంగా మనకి 74 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, కానీ నా తల్లికి ఇంకా స్వతంత్రం రాలేదని నేను భావిస్తున్నాను. గాంధీ గారు చెప్పారు ఏమని, ఒక స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మనం స్వతంత్రం అని. నా తల్లికి పట్టపగలే రక్షణ లేదు, ఇంకెక్కడ స్వతంత్రం వచ్చి మన తల్లిని రక్షించుకునే బాధ్యత మనకు లేదా? ప్రతి ఒక్కరిది వ్యాధి ఏంటి అని ప్రతి ఒక్కరిది. కాబట్టి ప్రతి ఒక్కరూ భావించాలి, స్త్రీ ఆడపిల్లలు ఫ్యూచర్ మదర్, ఆడపిల్లలు అంటే ఫ్యూచర్ మదర్, వాళ్ళు రక్షించుకున్న బాధ్యత మన అందరి కనీస బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరూ నాయకుల నుంచి అధికారుల నుంచి సామాన్యులు, నా తల్లికి మహిళా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక కఠినమైన చట్టం రావాలి అని భావించి సపోర్ట్ చేస్తారని నాకు మనందరి ప్రయత్నానికి సపోర్ట్ చేస్తారని కేంద్రానికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ఈ విషయం తెలిసేలా చేస్తారని నేను భావిస్తున్నాను.